ఏంట్రా నువ్వు చేసేది కళ్ళదబ్బయ్యా బూజు దులుపుతున్నాను నువ్వు బూజు దులపడానికి నా బోరే దొరికిందా సన్నగా పడగా ఉంది కదని చీపురు కట్టానా గురుగారు గురుగారు నా డోల్ కూడా కనబడట్లేదండి అదేదిరా ఇది కట్టిన అందట్లేదని అది కిందనే ఇచ్చాను అయ్యో 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 సంగీత వాయిద్యాలతో సరసాల కళ్ళు పోతాయిరా అదే నిజమైతే నీ కళ్ళు ఎప్పుడూ పోవాలి కదా సిల్లి వాయిద్యాలంటే ఏటనుకుంటున్నావురా ఆడితో ఎంతో మంది ఎన్నో సాధించినారా కానీ నువ్వు సాధించేది సంగీతాన్నే కదా ఏంటి పొద్దున యదవ్ న్యూసెన్స్ చూడు సత్యబాబు ఈ డోల్ మీద ఎక్కి నా బోర్తో బూజు దులుపుతున్నాడు రే ఆడి బోర్ ఆడికి హలో ప్రణత అలాంటి వాళ్ళు చుట్టుపక్కల లేరండి ఎప్పుడై రండి తీయటం మా పర్లేదు లేడీస్ హలో ఉన్నారండి మా పక్కనేనండి లైన్ లో నేను పిలుస్తాను రే మన నంబర్ కామెక్ ఫోన్ అలా వచ్చింద్రా మీరు నిన్న కలెక్షన్ కెళ్ళినప్పుడు ఆవిడ మన షాప్ కి వచ్చిందండి ఆమె సెల్ సిగ్నల్ పని చేయట్లేదని మన ఇన్కమ్ స్పెషాలిటీ అడిగిందండి ఇచ్చేసానండి అయ్యో బాబోయ్ కరెంట్ గా నువ్వు నా కోసం పుట్టావురా వర్కర్ అంటే నువ్వురా ఎత్తిలో నువ్వే గ్రేటర్ వీరా ఏడుకొంటల వాడా నా ప్రాముఖ్యత కేటి ఇన్ని సెన్సేషనల్ కన్సెషన్స్ ఇస్తున్నావు థాంక్స్ రా లేకపోతే ఏంటండి మీరు లేకపోతే బిజినెస్ వదిలేస్తాను అనుకుంటున్నారా ఇంకేం చెప్పారా మన గురించి అంతే చెప్పి ఊరుకోవడానికి నన్ను ఏదైనా అనుకుంటున్నారా ఇన్కమింగ్ నిమిషానికి 3 రూపాయలు అని కూడా చెప్పానండి చెప్పావా ఎందుకు పుట్టారో దరిద్రుడా ఎవరికేం చెప్పాలో ఏం చెప్పకూడదు లేదు అత్తిల్లో నీ అంత దరిద్రుడు లేడు నువ్వెక్కడికిరా ఫోన్ వచ్చింది కదండి పిలుచుకొద్దామని ఇటు రానన్నా రాను వత్తే కొడతారు రాకపోతే చంపేస్తాను ఏంటండి నువ్వు ఇక్కడ ఉండు నేను పిలుచుకొస్తాను ఇదిగో సత్యబాబు కొంచెం బిజీగా ఉన్నాను వెయిట్ చేయి ఏంటండి మీకు ఫోన్ వచ్చిందండి రండి జాగ్రత్త చూసుకోండి సత్యబాబు ఒక నిమిషం వెయిట్ చేయమన్నా జాగ్రత్త ఎక్కండి తప్పకుండా హాయ్ మాట్లాడండి హలో ఆ రాణి చెప్పవే ఏంటి సంగతులు కూర్చోండి నీలిమ తన బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇస్తే నువ్వు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చావా టూ మచ్ మరీ జాలి పడితే ఖర్చీఫ్ ఇవ్వాలి కానీ మనసు ఇవ్వడం ఏంటే పర్సనల్ మ్యాటర్ కొంచెం పక్క వెళ్తారా పర్వాలేదులేండి మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటుంది ఓ నాది పర్సనల్లే ప్లీజ్ ఐ సీ నువ్వేంటి వడ్డీ డబ్బులు తీసుకొచ్చావా అసలు కూడా తీసుకొచ్చా లెక్క చూసుకో అక్కర్లేదులే నువ్వు ఇస్తే కరెక్ట్ గానే ఉంటది నా నోట్లు ఇస్తే వెళ్తాను ఇప్పుడే కదా ఇచ్చో మళ్ళీ అప్ప నేను అడిగింది నా ప్రామిసరీ నోట్ ఓ అలాగే పాపం బాబురావు బాగా ఫీల్ అయినట్టున్నాడండి బాబురావు వంటల్లోనే కాదు పౌరుషంలో కూడా మిరపకాయలు అంటాడు ఇల్లు తాకట్టు పెట్టి మరీ అప్పు తీర్చాడు అనవసరం కానీ కర్ణం చేయకండి పడిచింది దానం కాదు బాకీ ఓకే బాయ్ ఇదిగోండి ఏంటండి ఇది ఇంకా ఎక్కువ తీసుకోండి ఇన్కమింగ్ డబ్బులా ఎలా కనిపిస్తున్నాడు మీకు నేను నాకు కనపడంటే గడబంగిలా కనపడుతున్నా అవుట్ గోయింగ్ కాల్స్ కే డబ్బులు అడగటానికి మొహమాట పడతానండి నేను అలాంటిది బ్యాడ్ అండి దిస్ ఇస్ టూ బ్యాడ్ అండి మనోడు ఏంటి ఇంత కట్టికెత్తున్నాడు లేడీస్ కదా ఓ అసలు నీ ఫోన్ పెట్టింది పబ్లిక్ కోసం పుణ్యం కోసం మీ వాడు నిమిషానికి 3 రూపాయలు ఇస్తేనే ఇన్కమింగ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పాడు చెప్తారండి ఓనర్ లేనప్పుడు వర్కర్స్ ఎన్నెన్నో చెప్పి కమిషన్ కొడతారు అవన్నీ మీరు నమ్మేస్తే నేనేమైపోతానండి సారీ డబ్బులు ఇస్తే మీరు ఇంత బీపీకి లోన్ అవుతారు అనుకోలేదు ఇట్స్ ఓకే నన్ను ఇంత బాధ పెట్టినందుకు మీకు పనిష్మెంట్ ఏంటిది ఇక మీద మీరు ఇన్కమింగే కాదు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీగా చేసుకోవాలి కాదు అనుకోడదు ఓకే థ్యాంక్ యూ వస్తాను మంచిదండి ఆపదలు అప్పిచ్చి ఆదుకుందాం చాలా సంతోషం ఇదిగో టీ తాగేదిగా నుండు ఒరే గఫారు రెండు నేను వచ్చింది నీ మర్యాద కోసం కాదు నా మర్యాద కాపాడుకోవడానికి వస్తాను సత్యబాబు ఈరోజు శనివారం అని ఉప్మా చేశాను తిను నాకు ఆకలేట్లేదు రణతి మా షాప్కి వచ్చేసరికి కడుపు నిండిపోయింది మీరు ఎవరికైనా పెట్టు ఇంకా నీ కడుపు నిండలేదా అమ్మా